దేవుని యొక్క లేఖనాల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇందులో ఈరోజు మనము నేర్చుకున్నటువంటి లేఖన భాగం ఏంటంటే గణిత శాస్త్రము అన్న దాని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఇందులో కొన్ని విషయాలు నేను చెప్తాను, జ్ఞాపకం చేసుకుంటూ మనం వెళ్దాం. అయితే ఇందులో దేవుడు అనగానే దేవుని లెక్కలు చాలా ఉన్నాయి. ఉదాహరణకి మనం బైబిల్ గ్రంథంలో కనుక ఆలోచిస్తే మీరు మీకు తెలిసినటువంటి కొన్ని అంకెలు మీరు కొన్ని చెప్పగలరా? బైబిల్లో అంకెలుగా ఏం కనబడుతున్నాయి? మూడు, మూడు, ఏడు, నలభై, ఇంకా ఇంకేం కనబడలేదా? డెబ్బై, ఇంకా డెబ్బై, ఇరవై నాలుగు పెద్దలు, రైట్. పన్నెండు రాయలేదా? ఓకే, పన్నెండు. ఇంకేం కనబడుతున్నాయి? చాలా ఉంటాయి, మీరు గమనిస్తే చాలా విషయాలు ఉంటాయి. నాలుగు వందల ముప్పై. ఇస్రాయిల్లు ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసత్వంలో ఉన్న సంవత్సరాలు, అది కూడా దేవుడి లెక్కే కదా. ఇంకా ఇంకా వేలు, ఇంకా ఇంకేం కనబడుతుంది? పది రాలేదా? ఓకే, పది. అంటే ఇవన్నీ కూడా దేవుడు ఏం చెప్పిస్తున్నాడు? సంఖ్య. ఓకే, ఇంకా ముప్పై మూడు. ఓకే, ఇంకా ఇంకేం గుర్తు రాలేదా? అంటే తరాల యొక్క ప్రతి ఆయుష్కాలం కూడా రాశాడు. ఓకేనా? తరాల యొక్క ప్రతి ఆయుష్కాలం కూడా రాశాడు. మెతుశల 969, ఇంకా మెతుశల 969, ఇంకేం గుర్తు రావట్లేదా? ఇస్రాయిల్ సంఖ్య అలా రాశాం అది. ఇంకా రాయలేదా? ఇందాక రాసిన. ఇంకా ఎంత? 600,000 మంది. ఎవరు? కాల్బలం అంటే, కాల్బలం అంటే 20 సంవత్సరాల పైబడి యుద్ధం చేయగలిగిన వాళ్ళు ఎంతమంది? కేవలం 20 సంవత్సరాలు పైబడి యుద్ధం చేయగలిగిన వాళ్ళు మాత్రమే ఈ 600,000 మంది. 20 సంవత్సరాల లోపు ఆ తర్వాత వృద్ధులు, పిల్లలు, స్త్రీలు వీళ్ళు మినహాయింపు ఎంతమంది? 600,000. ఇంకా ఇంకేం కనబడుతున్నాయి? ఇంకేం కనబడుతున్నాయి? రైట్. ఇక ఆల్రెడీ 10 అనేది ఎక్కడో వచ్చినట్టు అనిపించింది, రాలేదా? 10 వచ్చింది. సరే, అది కూడా ఒక పాయింట్. ఇంకా 5 రొట్టెలు, 2 చేపలు. 5 రాలే, 2 రాలే. 5 రొట్టెలు, 2 చేపలు, 5,000, 4,000, 4. ఒకసారి 5,000కి ఒకసారి 4,000 మంది తిన్నారు కదా, సంఖ్య కదా అది కూడా. ఇంకా ఇంకేం సంఖ్యలు కనబడుతున్నాయి? 84 సంవత్సరాలు. సరే, వయసు అని పక్కన పెట్టాను. ఇంకా వయసు అందరు రాశాడు, రాశాం. ఎన్ని సంవత్సరాలు? ఇంకా ఆయుష్కాలం వదిలిపెట్టాను. ఇంకా ఇంకేమున్నాయి? ఒకవేళ మనం యేసుక్రీస్తు యొక్క తరాలు బట్టి చూస్తే ఎన్ని తరాలు? ఎన్ని తరాలు? 14, 14, 14 కదా. అందులో దావీదు గారు రెండింటి కనెక్ట్ అయ్యి ఉంటాడు. మీకు అర్థం కావాలంటే అబ్రహాం మొదలుకొని దావీదు వరకు 14, దావీదు మొదలుకొని బబులోనుకు 14, బబులోను మొదలుకొని
బబులోను తర్వాత, తర్వాతనే ఉంది బబులోను కాదు, తర్వాత నుంచి క్రీస్తు వరకు 14 తరాలు. అయితే ఇక్కడ ఇక్కడ ఉన్నాడు దావీదు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ బబులోను ఉంది కానీ ఈ బబులోను తర్వాతనే వెళ్ళిన తర్వాతనే. ఇక ఇక్కడ ఉన్నాడు దావీదు, ఇక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ ఎంత వేయాలి ఇప్పుడు? 13, మొత్తం ఎంత వస్తుంది? 41 గా క్రీస్తు వస్తే అయిపోదాం అన్నమాట. సో ఇది కూడా రాశాడు, 41 తరాలు రాశాడు. ఇంకా ఇంకేం కనబడుతున్నాయి? ఇంకేం కనబడలేదా? అపోస్తల కార్యం మీకేం కనబడుతుంది? ఫస్ట్ బాప్తిసం పొందిన ఎంతమంది పొందారు? 3000 మంది. ఇంకా 5005 సంఖ్య వచ్చింది ఒకటి. ఇంకా ఎన్ని సంఖ్యలు కనబడుతున్నాయి చూసారా? ఇంకేమన్నా ఉన్నాయా సంఖ్యలు? ఆత్మఫల సంఖ్య లేదు, సంఖ్య కావాలి, బైబిల్లో రాయబడిన సంఖ్య. ఇన్ని మర్చిపోతారు కానీ దేవుడు ఒక్కడికి మాత్రం ఒక్కరు చెప్పట్లే. ఒకటి రావట్లేదు అసలు, ఏదో చూస్తున్నా. ఒకటి దేనికి చూసినా? దేవుడు ఒక్కడే, అది మాత్రం రాలే. ఇంకా అంటే ఇప్పుడు ఎన్ని సంఖ్యలు కనబడుతున్నాయి చూడండి. అంటే ఇక్కడ ఏం కనబడుతుందంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో దేవుడు ఏం చెప్తున్నాడు? ఖచ్చితంగా కొలమానం చూపిస్తున్నాడు మనకి. అంతే కదా, కొలమానం చూపిస్తున్నాడు. సంఖ్య అనేటువంటి కొలమానాన్ని చెప్పకుండా దేవుడు ఎక్కడ కూడా ఏ విషయాన్ని చెప్పలేదు. ఒకవేళ సుమారుగా అయినా చెప్తాడు, లేదంటే ఖచ్చితంగా కొలతైనా కనబడుతుంది కదా. ఇప్పుడు ఆదికాండంలో చూస్తే, ఆదికాండంలో ప్రశాంత్ తీయండి, ఇప్పుడు వీటన్నిటిలో మనం చూస్తుంటే ఏం కనపడుతుంది? అంకెలు కనపడుతున్నాయి కదా. సో దేవుడు అంకెలు లేకుండా అయితే ఏది కూడా చెప్పలేదని మనకు అర్థమవుతుంది. ఓకేనా? బ్యాటరీస్ అయితే పెట్టండి. రైట్, అంకెలు లేకుండా దేవుడు ఏది కూడా చెప్పలేదు అనే విషయం కూడా మనం చూస్తే మనకు తెలిసిన మేరకు చాలా వరకు మీరు చెప్పగలిగారు. అవునా? అధిక బలం ఉంటే 80. సరే, ఇంకా ఈ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూస్తుంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకి సంఖ్య లేకుండా ఏ ఒక్క విషయాన్ని కూడా దేవుడు మనకి చెప్పలేదు అన్నటువంటి విషయం చూస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి, ఇందులో మనం కొన్ని చూసాం. రైట్, ఇప్పుడు దేవుడు ఎందుకు ప్రతి విషయాన్ని కూడా అంకె లేకుండా సంఖ్య లేకుండా చెప్తున్నాడు అని అంటే, ఖచ్చితంగా ఆయన యొక్క సంఖ్య అనేది దేన్ని సూచిస్తుంది అంటే ఖచ్చితత్వాన్ని సూచిస్తుంది. అంతే కదా, సంఖ్య దేన్ని సూచిస్తుంది? ఖచ్చితత్వం. దేవుని యొక్క ఖచ్చితత్వాన్ని నేర్పేదే బైబిల్. ఓకేనా? ఖచ్చితత్వం. అందుకోసమే యేసుప్రభు చెప్పారు నిశ్చయము అన్నటువంటి పదం కనపడుతుంది కదా. నిశ్చయముగా అంటే అర్థం ఏంటిది? ఇక అది జరుగుతుంది అంటే ఇక జరగకుండా ఉండడానికి అసలు అవకాశమే లేదు. అలా దేవుడు చెప్పినటువంటి ప్రతి విషయంలో కూడా చూస్తే మనకు ఖచ్చితత్వం అనేది కనబడుతుంది, సంఖ్య అనేది కనబడుతుంది, అంకె అన్నటువంటి విషయాలు మనం చాలా ఇలాంటివన్నో మనం చూస్తూ ఉంటాం. వాస్తవాన్ని మనం చూస్తే ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతమంది ఎన్ని సంవత్సరాలు బ్రతికారో కూడా దేవుడు మనకు రాశాడు. అవును కదా? ఇంకా మనం ఆలోచిస్తే యేసుప్రభు వారు లేచినప్పుడు, శిష్యులు కనబడ్డప్పుడు, పేతురు యోహాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ సంఖ్య కూడా రాశాడు, 153 గొప్ప చేపలను రాశాడు. అసలు అది రాయాల్సిన అవసరం ఉందా? 153 గొప్ప చేపలతో అవల్ల నిండి ఉంది, అది పిగల్లేదని మనకు యోహాను సువార్త 21:11 ఉంటుంది. అంటే ఇక్కడ మనం అంతా చూస్తుంటే ప్రతీది కూడా లెక్క అంకే ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇది కల్పితం కాదు, బైబిల్ కల్పితమైనది కాదు, ఖచ్చితమైనదని దేవుడు చెప్పకనే చెప్తున్నాడు. అందుకు మనకు ఆదికాండం మొదటి అధ్యాయమే మనకి ఏం చూపిస్తున్నాడు? ఏం చూపిస్తున్నాడు? ఆయన 6 దినములలో ఏ పని చేశాడు చూపిస్తున్నాడు. అంటే ఆయన పనిని దేంతో చూపిస్తున్నాడు? లెక్కలతో చూపిస్తున్నాడు మనకి. ఓకేనా? రైట్, ఇప్పుడు మనకు తెలిసినటువంటి పదాలన్నీ కూడా కొన్నిటిని మనం ఈరోజు ఇక్కడ రాశాం.
ఇంకా ఏ లెక్కలు మనకు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అని గనక మనం చూస్తే కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఓకేనా? యేసు ప్రభువు కూడా ఒక మాట చెప్పాడు లూకాసు వార్తలో మనకు కనబడుతుంది. లూకాసు వార్త 14 అధ్యాయంలో ఇందులో యేసు ప్రభువారు ఏం చెప్పాడంటే, నన్ను వెంబడింపగోరేవాడు ఏ విధంగా ఉండాలని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఏ ఎగ్జాంపుల్ చెప్పాడు అని కనుక చూస్తే 14 అధ్యాయం 28 చూడండి. 14:28 మీలో ఎవడైనా ఒక గోపురం కట్టాలనుకుంటే కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించడానికి కావలసినది తన యొక్క ఉందో లేదో కూర్చుండి తగులబడి ఏం చూసుకుంటాడు? లెక్క. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక ఇల్లు కట్టాలనుకున్నాడు ఒక వ్యక్తి అనుకోండి. ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ముందేం చూసుకోవాలి? నా దగ్గర ఎంత ఉంది, నేనేం కట్టాలనుకుంటున్నాను, ఏ విధంగా కట్టాలనుకుంటున్నాను, నాకున్న విస్తీర్ణం ఎంత, దానిలో ఏ పనులు నేను చేయగలను అనేది ముందేం చేయాలి? కట్టుకోవాలి. లేదంటే కట్టమన్నాడు కదని చెప్పి అలాగే ముందు కట్టే అనుకుంటు మధ్యలో ఏమవుతుంది అది? అంతే కదా. ఇప్పుడు ప్రతి మనిషి జీవితంలో ఎవరైనా కావచ్చు, ప్రతి వ్యక్తి జీవితం కూడా దేనితో ముడిపడిందంటే లెక్కతోనే. అంతే కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకు టైం అనేది ఉంటుంది కదా, లెక్క ఉంటుంది కదా, ఈ టైం నుంచి ఈ టైం వరకు, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఈ టైం నుంచి ఈ టైం వరకు, ఆఖరికి మనం వాతావరణం చూస్తున్నా ఏం చూస్తున్నాం, లెక్క సంఖ్య చూస్తున్నాం కదా. వాతావరణం చూసినప్పుడు కూడా ఈరోజు ఎంత టెంపరేచర్ ఉందని మనం చూస్తుంటాం. అదేవిధంగా ఏ విషయంలోనైనా సరే మనుషులందరూ చూసేది ఏంటంటే సంఖ్య అనేది, మనం అది లేకుండా జరగదు. ఆఖరికి ఏ చదువు లేని వాళ్ళకు కూడా డబ్బులు లెక్క పెట్టాలంటే ఏం కావాలి కదా. ఇప్పుడు అక్షరాలు చదవలేకపోవచ్చు కానీ అక్షరాలు జ్ఞానము లేనటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఏం చేస్తారు చెప్పండి, లెక్కించడా? ఒక 100 తక్కువ చూడండి కూలీలో, ఒకవేళ 500 ఉన్నారనుకోండి 400 ఇచ్చి చూడండి, తీసుకుంటాడా? ఒకవేళ డౌట్ వస్తే, నమ్మకం ఉన్న వ్యక్తి అనుకోండి, డౌట్ వస్తే ఏం చేస్తాడు, 1-2 సార్లు లెక్క పెట్టుకుని తక్కువ ఇచ్చారంటాడు. ఇప్పుడు నీకు చదువు రాదు కదా అంటే చదువు రాకపోయినా ఏ వ్యక్తికి అయినా ఏం కావాలి అంటే, ఇప్పుడు దేవుని చేతిలో దేవుని దృష్టిలో ప్రతి మనిషి లెక్కలోనికి వచ్చేవాడు అనమాట. నాకు లెక్కలు రావని వ్యక్తి ఎవరు ఉన్నారా? చదువు రాకపోయినా లెక్కలనే వస్తాయి. అంటే అందుకే ఏమంటున్నాడు, ప్రతి వ్యక్తి జీవితంలో ఏ విషయంలో నేను ఏం చూసుకుంటున్నారు, లెక్క అనేది ఖచ్చితంగా అవసరం అనేది దేవుడు చెప్తున్నాడు. అందుకోసమే ప్రత్యేకంగా మనకు సంఖ్యాకాండం అనే ప్రత్యేకమైనటువంటి పుస్తకం ఉంది లేదా. సంఖ్యాకాండం అంటే ఏమర్థమైంది మనకి? సంఖ్య అంటే ఏమర్థమైంది? నెంబర్. అవునా? అసలు ఎంతమంది బయలుదేరారో, ఎవరు ఏ గోత్రంలో ఎంతమంది ఉన్నారో, ఆ 12 గోత్రంలో అసలు అదంతా జరిగితే మనకేమర్థమవుతుంది? చాలా విసుగొచ్చే విధంగా ఉంటుంది. చదవలేము అసలు మనం ఆ వంశావళులు కానీ వాళ్ళు ఎవరో తెలియదు. వాళ్ళ సంఖ్య ఇంత అని రాస్తున్నప్పుడు ప్రత్యేకంగా సంఖ్యాకాండం మీద సంఖ్యను ఏం చేశాడు, మెన్షన్ చేశాడు దేవుడు. అంత ఖచ్చితత్వంలో ఉన్నాడు కదా దేవుడు. అంతవరకే మనం ఆలోచిస్తే పొరబడినట్టే. ఇంకా దేవుని యొక్క ఖచ్చితత్వం అనేది ఏ విధంగా ఉంటుందో కొన్ని విషయాలు చూద్దాం. కీర్తన గ్రంథము 40:5 నీవు మా ఎడల జరిగించినటువంటి ఆశ్చర్య క్రియలు, దేవుని ఆలోచనలో మనకున్నటువంటి తలంపు, మన ఎడలో ఉన్నటువంటి తలంపులు ఎట్లాంటి వాట, దేవుడు మన పట్ల ఆలోచించిన ఆలోచనలు ప్రణాళికలు ఎలాంటి విస్తారములు, వాటిని దేవుని ఎడల, దేవుణ్ణిలో ఆయనకైతే విస్తారం, దేవునికైతే విస్తారం, మనకైతే ఇప్పుడు దేవునికైతే మన ఎడల ఎలాంటిదంట, విస్తారములు అన్నాడు, విస్తారములు అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు అడుగుతారు కదా, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అంటే ఏమంటారు, ఇంతేనా అంటే ఏమని చెప్తారు వాళ్ళు, ఇంత అంటారు, ఇంత ఇంత అంటారు, ఇంత అంటే విస్తారం చెప్తున్నాడు. కొలత అనేది వాళ్ళకి తెలియదు కనుక విస్తారం అవుతుంది. అవునా?
ఇప్పుడు మనకైతే ఏమవుతుంది, కింది చెప్తున్నాడు చూడండి, వాటిని వివరించి చెప్పేదనని అనుకుంటున్న ఏంటదట, అది లెక్కకు మించిన వాటిని ఏమంటారు, ఏమంటారు ఇన్ఫినిటీ అనేది ఏదో నేర్చుకుంటాం మనం. ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటిది, అనంతం అవునా కదా. ఈరోజు అనంత ఏ రాలే కానీ మన యాకోబ్ సార్ పేరు అనంతం, అనంతయ్య మునుపు. అంటే దేవుడు ఆయన ఎడల విస్తార తలంపులు ఉన్నాయి, ఎలాంటి అయి అనంతం ఆయన ఎడల కూడా, నీ ఎడల నా ఎడల మనందరి ఎడల కూడా. అసలు ఈ యొక్క ఇన్ఫినిటీ అనేటువంటి పదము ఎవరి దృష్టిలో చూడొచ్చు మనం అంటే, దేవుడు మన ఎడల ఉన్నటువంటి ఆలోచనలు ఎలాంటి అట, మనం ఆలోచించాం అంతగా ఎట్లా ఇన్ఫినిటీ అంటే తెలుసా, అవి వివరించాలనుకుంటే మనం ఏం చేయలేము చెప్పలేము అవును కదా. ఒక తల వెంట్రుక విషయంలో చూడండి, నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కింపబడినాయి అంటాం. అంటే ఇప్పుడు తల వెంట్రుకలు మనం లెక్క పెట్టుకున్నావా, లెక్క పెట్టుకోలేదు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే అదొక లెక్క. నీ విషయంలో జనరల్గా ఈ లోకంలో నువ్వు పట్టించుకో, జీవితకాలం పట్టించుకుంటావా, అంటే పట్టించుకోవంటే ఈ రోజుకి ఎన్ని రాలిపోయాయో ఎవరి దగ్గర ఉంది లెక్క, అర్థమైందా, రోజు ఎన్ని రాలిపోతున్నాయో ఎన్ని వస్తున్నాయో ఎవరి దగ్గర ఉంది. మరి ఈ ఒక్క వెంట్రుక విషయంలో ఈ లెక్క ఉంటే నీ అవయవాల అన్నిటి విషయం శరీర విషయంలో ఎన్ని లెక్కలు ఉన్నాయి అవునా, లేదంటే నీ జీవిత విషయంలో ఆయన ప్రాణాలిక విషయంలో ఎన్ని ఉంటాయి అని అంటే ఏమని చెప్పాలి మనం, లెక్కకు మించినవి అని అంటే అనంతమైనవి దేవునికి మన ఎడలో ఉన్నటువంటి తలంపులు, తలంపులు కనుక అలాంటి విస్తారమైన తలంపులు లెక్కలు మనం చేస్తే అవి అనంతమైపోతున్నట్టుగా కీర్తనకారుడు రాస్తున్నాడు. ఓకేనా, ఇంకొక మాట చూద్దాం మనం. యోగు గ్రంథము 11:7-9 చూడండి. యోగు గ్రంథం 11:7-9 ఇప్పుడు ఎవరి గురించి, దేవుడి గురించి. దేవుని యొక్క గూఢాంశములను, దేవుని యొక్క గూఢాంశములు అంటే దేవుడు మరుగు అయి ఉన్నటువంటి సంగతులను గురించి నువ్వు తెలుసుకోగలవా. సర్వశక్తుడకు దేవుని గురించి, దేవుని గురించి నీకు పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందా. మనం వింటున్నది ఎంత, చదువుతున్నది ఎంత, అర్థం చేసుకుంటున్నది ఎంత, వాస్తవానికి ఉన్నది ఎంత, పరిపూర్ణ జ్ఞానం నీకు దేవుడు అంటే వస్తుందా, రాదు కదా, కలుగునా. చూసారా, దేవుని యొక్క జ్ఞానం లేదా దేవుని యొక్క గూఢాంశాలు, గూఢాంశాలు అంటే అర్థం ఏంటి తెలుసా, దేవుని యొక్క గూఢాంశములు అంటే అర్థం ఏంటంటే చెప్పనివి తెలుసుకోలేనివి మరుగై ఉన్నవి ఎంత ఎలా ఉన్నాయట. హైట్ ఎంత, ఆకాశం అంత, పాతాళం చూపిస్తున్నాడు. ఇదేంటిది, లోతు లోపలికి అవునా. ఇంకా పరిమాణం అంటే ఏదైనా సరే మనం ఇట్లా చూస్తాం కదా, అది ఏదో ఒక షేప్ ని చూస్తుంటాం. భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనవి. అంటే ఇక్కడ ఏం నేర్పిస్తున్నాడు దేవుని విషయంలో అంటే, దేవుని యొక్క గూఢాంశంలో మనకేం నేర్పిస్తున్నాడు, ఎత్తు పొడవు లోతు వెడల్పు అవునా. సంఖ్య వస్తుందా, ఇది ఎక్కడ ఉంటుంది, మ్యాథ్స్, మ్యాథ్స్లో ఏం చూపిస్తారు, పొడవు ఎంత, ఏరియా అంటే అదే కదా, లెంత్ విడ్త్ హైట్ అంతేనా. లెంత్ ఏమంటారు, ఎల్ ఇది అంట అవునా, లెంత్ పొడుగెంత, వెడల్పు ఎంత, హైట్ ఎంత. ఈ హైట్ దేని గురించి చెప్తున్నాడు అసలు, ఈ మ్యాథ్స్ ఎక్కడ చెప్పాడు మనకి, ఈ మ్యాథ్స్ ఎక్కడ చెప్పాడు, అక్కడ చెప్పాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ విషయంలో ఎక్కడ చూస్తున్నాడు, దేవుని గూఢాంశంలో ఇలా ఉంటాయి, ఆకాశం అంత ఎత్తు, పాతాళం అంత లోతు అవునా. అదా అలా ఉంది ఎవరి గురించి, దేవుని యొక్క చెప్పని సంగతులను గురించి. మ్యాథ్స్
చెప్తున్నాడు చూడండి. ఇంకా దేవుని యొక్క గొప్పగా మనం నేర్చుకోగలిగితే మనం యెషయా గ్రంథంలో కనబడుతుంది చూడండి, యెషయా గ్రంథం 40:26, యెషయా గ్రంథము 40:26. కన్నులు పైకెత్తి చూస్తే ఏముంది, ఆకాశమే కదా. కన్నులు పైకెత్తి చూడుడి, ఏం సూచించాడు, ఏమున్నాయి పైన, ఏమున్నాయి పైన, నక్షత్రాల సమూహాలు ఉన్నాయి అంతే కదా. నక్షత్రాలు 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 మాత్రం వెళ్ళేవు. ఇప్పుడు మన దేశాన్ని గ్రామాలుగా పట్టణాలుగా జిల్లాలుగా దేశాల్లో రాష్ట్రాలుగా ఏ విధంగానైతే మనం విభజించుకున్నామో అదేవిధంగా ఈ విశ్వం కూడా అదే విధంగా గ్యాలక్సీలు అంటారు వాటిని. ఆ విధంగా సమూహాలు సమూహాలన్నీ, సౌర కుటుంబం అనేది ఒక సమూహం, అదొక సమూహంలో బయలుదేరుతుంది. మిగిలిన అలా సమూహాలు నక్షత్రాలు అన్నీ కూడా ఏమవుతున్నాయి, తిరుగుతున్నాయి కదా. అలా తిరుగుతున్నప్పుడు అంటున్నాడు ఏమంటాడు చదవండి మళ్ళొకసారి, వీటి లెక్క చొప్పున. ఏటి లెక్క చొప్పున, సమూహాలకేముంది, మీ చర్చలు ఎంతమంది ఉంటారు, 20 లెక్క అర్థమైందా, వీటి సమూహాలు ఎంత ఎంత అంటే మీ 20 ఎంతమంది కూడుకున్నట్టు ఏం చెప్తారు, ఒక లెక్క 20 అన్నాం అనుకోండి, అట్లా సమూహాలుగా ఏం చేస్తున్నాడు చదవండి, సమూహములుగా బయలుదేరజేసి అంటే బయలుదేరజేసి అంటే అర్థం ఏంటిది, అవి కదులుతున్నాయి అంతే కదా, బయలుదేరేసే అంటే అర్థం ఏంటిది, అవి తిరుగుతున్నాయని అర్థం, నక్షత్రాలు కదులుతున్నాయి బయలుదేరజేసి. వీటన్నింటినీ ఏం పెట్టాడు ఆయన, వాటికి పేర్లు కూడా ఉన్నాయి చూసారా, ఎన్నున్నాయి మరి చెప్పండి, ఎన్నున్నాయి, దేవుడు కలగజేసిన నక్షత్రాలు ఆ నక్షత్ర రాశులు సమూహాలు ఎన్నుంటాయి చెప్పలేవు. కానీ వాటన్నింటికి దేవుడు ఏం చేశాడు అంటే, ఇప్పుడు ఇది మీరు మీకు ఇలా ఆలోచిస్తుంటే మీకు పాట వెళ్ళి కొద్ది అర్థమవుతుంది, దేవుడు అలా చెప్పుకుంటాడేమో అని మీరు అనుకోకండి. ఆయన ఏం చెప్తున్నట్టే, నేను ఈ భూమి మీద ఒక మనిషిని నడిపించడానికి ఆకాశ విశాలంలో ఎన్ని సమూహాలు కావాలో ఎగ్జాక్ట్ లెక్క నాకు ఉంది, అది ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదంటే ఈ నిర్మాణ విషయంలో ఆయన ఖచ్చితమైన లెక్క ఉంది అని అర్థం చేసుకోవాలా. మీకు అర్థమవుతుంది, ముందుకు అర్థం చేసుకుంటే దేవుడికి ఎంత లెక్క ఉందంటే, ఏదో చేశాడని అనుకోకండి, ఎగ్జాక్ట్ గా ఎన్ని కావాలో అన్ని ఆయన చేశాడు. వాటన్నిటికి కూడా ఏం చేశాడట, పేర్లు పెట్టి ఏం చేశాడు, పేర్లు పెట్టి పిలుస్తున్నాడు అవునా. అంటే ఎగ్జాక్ట్ గా నెంబర్ ఉంది, నేమ్ ఉంది, చూడా అర్మించిందా, నెంబరు నేమ్. ఒక క్లాత్ 60 మంది ఉంటే పేరు గుర్తుపట్టలేము మనం అంతే కదా. ఇదే మనకు ఆలోచన చేస్తుంటే దేవుని ఖచ్చితత్వం అనేది ఈ ఆకాశ విశాలములు ఉన్నటువంటి నక్షత్రాల విషయంలో చూస్తున్నారు కదా. అదే ఒక్కసారి మీరు 40:12 చూడండి, ఇంకెంత బాగుంటుందో జాగ్రత్తగా చూద్దాం, ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం. ఎప్పుడు ఆలోచించినట్టుగా కాకుండా దేవుని యొక్క ఖచ్చితత్వం అనేది ఎట్లా ఉంటుంది అనేది గనక ఆలోచిస్తూ వెళ్దాం ఓకేనా. జాగ్రత్తగా రండి, భూమి మీద సముద్రాలు ఉన్నాయి, అవి ఈ దేవుడు కలగజేసిన విశ్వాన్ని చూస్తే 2 రకాలుగా విభజింపబడ్డాయి. ఒకటి పరమాకాశాల మీద జలాలు ఉన్నాయి, పరమాకాశం క్రింద ఉన్న జలాలు ఉన్నాయి, క్రింది జలాలనే మనం ఏమంటాం సముద్రాలు అంటాం అవునా. ఈ సముద్రాలు ఏవైనా కావచ్చు, జలములు ఉన్నాయి చూసారా, ఈ 2 ఒక్కటిగా ఉన్నప్పుడు అనుకోండి, ఈ జలములకు ఏం చేశాడట, దేవుడు ఏం చేశాడు, కొలిచాడు. అంటే ఈ సముద్రాలు ఏవైతే నీరున్నాయి ఎంత ఉండాలన్నది, ఇప్పుడు మనం ప్రతి దాన్ని కూడా కొలుస్తాం లేదా, వాటర్ని లేదంటే ద్రవాన్ని ఏ విధంగా కొలుస్తాం, లీటర్స్. ఒకవేళ మహావిస్తారం అయితే గ్యాలన్స్ అంటారు, గ్యాలన్స్ అనే పదాన్ని వాడతారు, ఎక్కువైతే విస్తారమైనటువంటి అలాంటి వాటిని గ్యాలన్స్ లో కొలుస్తారు. ఇప్పుడు దేవుడు ఈ యొక్క విశ్వంలో ఈ జలాలు ఎంత ఉండాలన్నది ఆయన ఖచ్చితంగా ఏం చేశారట, కొలిచిపెట్టాడు, కొలిచిపెట్టాడు, ఇంతే ఉండాలని ఏం చేశాడు,
కొలిసి పెట్టాడంటే ఎగ్జాక్ట్ గా పెట్టాడు అని అర్థం. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో గ్యాప్లు చూసారా, ఆకాశం అనేది ఎంత ఉంది అని గనక చూస్తే దాన్ని ఏం చేశారంటే ఎగ్జాక్ట్ గా ఆయన కొలిచాడు అనే పదం కనపడుతుందా. భూమిలో ఉన్నట్టు మనను చూసారా, అసలు భూమి అనేది ఉంటే ఈ భూమిది ఎంత మట్టి ఉండాలన్నది దేవుడు ఏం చేశాడు, కొలపాత్రలు అంటే ఏం చేశాడు. ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది చెప్తుంటారు ఈ ప్రాంతం చాలా లోతుగా ఉండేది, దాదాపు 90 ట్రాక్టర్ల వరకు మేము పోసామని చెప్తుంటారు. చాలా లోతుగా ఉండేది స్థలము, మేము ఈ స్థితికి రావాలంటే 90 ట్రాక్టర్ల మట్టి పోసామని చెప్తుంటారు. అదేవిధంగా దేవుడు కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి మట్టి ఎంత ఉండాలి అన్నదాన్ని నిర్ణయిస్తే దాన్ని ఎలా ఇచ్చాడు, కొల్ల పాత్రలో కొలిస్తే చూస్తాం కదా ఎగ్జాక్ట్ గా అలా పెట్టాడట. దేన్ని? మన్నును. ఊరికే ఎట్లా తయారు చేయాలని చెప్పలే. అంటే దేవుడి ఖచ్చితమైన లెక్క ఉంది, ఆకాశం ఎంత గ్యాప్ ఉండాలి లెక్క. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ గ్యాప్ ఇస్తాం, ఇక్కడ ఈ స్థలంలో ఇట్లు ఉండాలి ఇల్లు, ముందు ఇంత గ్యాప్ ఉండాలి మనం చూస్తాం, ఆకాశానికి ఇంత గ్యాప్ ఉండాలి, ఈ గ్యాప్ లో ఇంత ఇన్ని నక్షత్ర మండలాలు ఉండాలి, ఈ వీటిల్లో భూమి అనేది ఇంత ఉండాలి, వీటికి ఇంత స్పేస్ ఇవ్వాలి, లేదంటే ఇంత బరువు ఉండాలి అని చెప్పి అవటం ఆకాశం మన కొలపాత్ర వేశాడు మన్ను. ఇంకా త్రాసుతో పర్వతములను తూచిన వాడు ఎవడు, తూనిక చేత కొండలను తూచిన వాడు ఎవడు. చూసారా అంటే ఇవన్నీ ఏం చెప్తున్నాడు ఇక్కడ, కొలత ఇప్పటికి కూడా అర్థం కాదు మనకి. ఎందుకనంటే దేవుడు ఏదో ఉపమాన రీతిగానో పోలికతో చెప్తున్నాడు అనుకుంటారు కదా మీరు. బైబిల్ చదివేటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే దేవుడు జైన్ అనగానే అలా ఒక రూపంలో చెప్తున్నాడు అట్లనే ఆలోచిస్తున్నాం, కానీ ఎగ్జాక్ట్ అన్న మీనింగ్ వచ్చిందా మీకు ఎప్పుడైనా? రాలే కదా. ఎగ్జాక్ట్ ఎప్పుడు రాలే, ఇప్పుడు వస్తుంది చూడండి. ఎగ్జాక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే నక్షత్ర విషయంలో వచ్చిందా? ఒకసారి మీరు కీర్తన గ్రంథము 147:4 అనుకుంటా చూడండి, 147:4 చూడండి, 147:4 అంటే నక్షత్రాల సంఖ్య ఎవరికాడు ఉంది నెంబర్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి, నక్షత్రాల సంఖ్య నియమించాడంటే అర్థం ఏంటి? ఈ విశాలంలో ఎన్ని నక్షత్రాలు ఉండాలని దేవుడు నియమించాడు ఎగ్జాక్ట్. మరి నక్షత్రాల సంఖ్య నియమించినప్పుడు మిగిలిన వాటి విషయంలో కూడా నియమించి ఉండడా? అర్థమవుతుందా? నక్షత్రాల సంఖ్య ఇన్ని ఉండాలని నియమించినప్పుడు భూమి ఇంత బరువు ఉండాలి, ఇంత మట్టి ఉండాలి అని ఆయన నియమించినట్టే కదా. అదేవిధంగా ఈ భూ వాతావరణం మీద ఇంత గాలి ఉండాలి, ఇంత నీరు ఉండాలి, మీకు తెలుసు కదా. మనం జ్ఞానం తెలిసిన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. భూమి మీద చాలా మంది అనుకుంటారు ఏంటంటే ఆక్సిజన్ గనక ఈ భూ వాతావరణం ఉంది కదా, ఈ భూ వాతావరణంలో ఆక్సిజన్ శాతం పెరిగిందనుకోండి మనిషి చచ్చిపోతారు. తెలుసా? ఆక్సిజన్ వల్ల బతుకుతున్నాం మనము. ఈ భూ వాతావరణంలో ఆయన నియమించింది అది కొంచెమే ఉంటుంది, చాలా తక్కువ. అది ఆ కొంచెం శాతం కనుక తగ్గిందనుకోండి అది ప్రమాదమే, కాలుష్యం అవుతుంది. అది పెరిగిందనుకోండి ప్రమాదమే, మనిషి బ్రతకలేడు. అంటే ఎట్లా ఉండాలి? ఎగ్జాక్ట్ ఎట్లా ఉండాలి? భూ వాతావరణంలో గాలి ఇంత పర్సంటేజ్ ఉండాలి, గాలిలో ఆక్సిజన్ ఇంత పర్సంటేజ్ ఉండాలి భూ వాతావరణం మీద, అవునా? అదేవిధంగా నీరు ఇంత పర్సెంటేజ్ మాత్రమే ఉండాలి. దేవుని యొక్క ఖచ్చితత్వంతో చేయబడింది ఏంటిది ఈ విశ్వం. ఇప్పుడు చెప్తాను చూడండి, దీనికి ఇప్పుడు చెప్పిన వాటన్నిటికీ ఫుల్ఫిల్గా న్యాయం చేసే ఒక వచనం చెప్తాను చూడండి, యోబు గ్రంథం 28:5. యోబు గ్రంథం 28:5 క్షమించండి, 25 చూడండి, 25 చూడండి ఒకసారి, 25 ఆ ఇది కూడా మనకు సైన్సే కాకపోతే జాగ్రత్త అండి చెప్పండి. గాలికి జాగ్రత్త నోటు చేసుకోండి ఈ మాట, ఈ మాట మీకు అర్థమైతే పై అన్న అర్థమవుతాయి. ఇంత బరువు ఉండవాలని నియమించాడు, ఓకేనా? గాలికి ఇంత బరువు ఉండాలని దేవుడు. ఉదాహరణకి ఈ లోకంలో ఉంటారు, మనం సైన్స్ నేర్చుకుంటుంటాం కదా,
ఆ సైన్స్ నేర్చుకునేటప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే, ప్రతి వస్తువుకి కొలమానం ఉంటుంది. ఈ భూమి మీద ప్రతి వస్తువుకి మనిషి ద్వారా ఒక కొలమానం ఉంది, ఓకేనా? ప్రతి మనిషి కూడా ఏం చేస్తారు, కొన్నింటి ఇప్పుడు మనం నీటిని కొలుస్తున్నాం అంటే దేంతో కొలుస్తున్నాం, లీటర్, లీటర్కి ఇన్ని ఇంత వెయిట్ ఉంటుందని అర్థమవుతుంది, అవునా? ప్రతిదాన్ని మనం మన కొలమానంలో కొలిచినా ఈ ఆ వాటర్కి ఎంత బరువుడో తెలుసా కదా. ఇప్పుడు లీటర్కి ఇంత ఉంది అని అంటే, లీటర్కి ఇంత ఉంది అంటే 10 లీటర్కి అలాంటి 10 అయినట్టే కదా. తగ్గుతుందా పెరుగుతుందా? కరెక్ట్. ఎన్నిసార్లు చేసినా ఎన్ని చేసినా ఒక లీటర్కి ఇంత ఉంది అంటే దాన్ని ఎన్ని మల్టిపుల్స్ చేసినా అంతే క్యాల్కులేషన్ వస్తుంది, కానీ తగ్గటం పెరగటం ఉంటుందా? ఉండదు. ఒకవేళ లీటర్ అనేది కేజీ, ఒకవేళ 10 లీటర్ తీసుకుంటే ఎంత ఉంటుంది అది? 9 కేజీలు ఉండదు, 11 కేజీలు ఉండదు. ఎంత ఉంటుంది అంటే ఎంత తీసుకున్నా మల్టిపుల్స్ అది పెరగదు. ఇక్కడ ఏమర్థమవుతుందంటే, ఒక క్వాంటిటీ తీసుకుంటే ఒక మనిషి ఆ క్వాంటిటీ ఎన్ని మల్టిపుల్స్ చేసుకున్నా, ఎక్కువ తీసుకున్నా అదే నెంబర్ వస్తుంది తప్ప తగ్గటం పెరగటం ఉండదు కదా. అయితే లీటర్ని ఈ వాటర్ని లీటర్ రూపంలో ఎలాగైతే కొలుస్తున్నారో, జాగ్రత్తగా అండి, లీటర్లో ఎలాగైతే కొలుస్తున్నారో, గాలిని ఎలా కొలుస్తారు, క్యూబిక్ మీటర్లో కొలుస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఈ బాక్స్ ఉందనుకోండి, ఉదాహరణకి ఈ బాక్స్ ఉందనుకోండి, ఈ బాక్స్ తీసుకొని ఈ బాక్స్లో ఎంత గాలి పడుతుంది, దానికి ఎంత వెయిట్ వస్తుంది. మీరు బెలూన్ టచ్ చేశారా, బెలూన్ ఉదారు, ఈ బెలూన్లో ఎంత గాలి పడుతుంది అని అన్నప్పుడు దాన్ని మూతి కట్టిన తర్వాత ఎంతో కొంత వెయిట్ వస్తుందా లేదా? అలా ప్రతిదాన్ని వాయు రూపంలో ఉన్న ప్రతిదాన్ని కొలమానం ఏంటంటే క్యూబిక్ మీటర్ అని ఉంటుంది. అది ఆక్సిజన్ అయినా హైడ్రోజన్ అయినా ఈ భూమి మీద ఉన్నటువంటి ఏవైతే గాలిలో ఉన్నటువంటి ఉన్నాయో వాటన్నిటికీ ఏముంటుంది, గ్యాసెస్ అన్నిటికీ ఈ కొలత అనమాట, లీటర్ లాగా వాటిని క్యూబిక్ మీటర్లో కొలుస్తారు. అప్పుడు ఈ గాలి అనేది ఒక క్యూబిక్ మీటర్కి ఎంత ఉంటుంది అంటే 1.283 kgs ఉంటుంది. క్యూబిక్ మీటర్కి ఎంత ఉంటుంది? 1.283 kg ఉంటుంది. అర్థమైందా? గాలికి ఇంత బరువు ఉందంటే బరువు ఉందా లేదా? ఉంది. తగ్గుతుందా అది? అంటే ఇంత ఎగ్జాక్ట్గా పెట్టింది ఎవరు? నువ్వు చెప్తే కాదది, నువ్వు క్యూబిక్ మీటర్ని ఇంత పర్సెంట్ తీసుకుని దాన్ని కొలిచావు కనుక 1.283 ఉండదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అదే వెయిట్ వస్తుందా? వస్తుంది కదా. ఎందుకు వస్తుంది అది? మరి ఇప్పుడు 1.283 దేవుడు నియమించాడంటే మరి ఇక్కడ వీటికి ఎంత ఉంది కదా, ఆకాశానికి ఎంత ఉంది కదా, నక్షత్రాలకు ఉంది కదా. అంటే గాలికి ఇంత బరువు ఉండాలని దేవుడు ఏం చేశాడు, నియమించాడంటే అది నీవు క్యూబిక్ మీటర్లో కొలిస్తే ఎంత వస్తుంది? 1.283 kgs వస్తుంది క్యూబిక్ మీటర్కి. ఆ లెక్క ఖచ్చితత్వం ఎట్లొస్తుందంటే దేవుడు గాలికి అంత బరువుని ఏం చేశాడు, మరి గాలికే కనిపించాడు, గాలికే అంత బరువు నియమించాడంటే ప్రతిదీ ఎట్లా ఉండదు దేవుని దృష్టిలో? అర్థమైందా? గాలికి ఇంత బరువు అంటే ఇప్పుడు ఇందులో హైడ్రోజన్ ఇంకా మిగిలినటువంటి హీలియం లిథియం మీరు ఎప్పుడైనా చూసారా, ఒక బెలూన్ ఇక్కడ వదిలిపెడితే ఏమవుతుంటుంది, అది పైకి అలా ఎగిరిపోతుంటుంది. అది అదే ఆక్సిజన్ ఉన్నటువంటి బెలూన్ ఎగరదు అట్లా, హీలియం ఉన్నటువంటిది అట్లాంటి ఏమవుతాయి అలా వెళ్ళిపోతాయి. అంటే దాని బరువుకి దీని బరువుకి డిఫరెన్స్ ఉంది. మరి దాన్ని తీసుకుంటే దానికున్న బరువు ఎప్పుడు కూడా అట్నే ఉంటుంది మళ్ళీ. అంటే ఇక్కడ ఏంటి అర్థం, ఖచ్చితత్వంతో దేవుడు ప్రతి గాలిని నీటిని ప్రతి దాన్ని నువ్వు కొలమానంలో తీసుకుంటే ఎగ్జాక్ట్గా ఉంది అని అర్థం. దాన్ని చేసింది ఎవరు, ఎంత ఉండాలని ఎవరు చూశారు చెప్పండి? అది ఇప్పుడు ఎంత చక్కగా చెప్తాను గాలికి ఇంత. ఉదాహరణ మీకు చెప్తాను, ఒకవేళ సిగరెట్ ఉందనుకోండి, సిగరెట్ అనేది ఉంది, ఈ యొక్క సిగరెట్లో ఇట్లనైనా ఉండేది, ఎటు సైడ్ ఏదో మార్పుంటుంది అనుకుంటా, నాకు గుర్తురాట్లేదు. నేను ఉదయం వచ్చేసరికి పక్కన మంచి సిగరెట్ దాస్తుంది, ఈవిడేంటి ఇలా సిగరెట్ దాస్తుందని నేను అనుకున్నా. ఒక లేడీస్ కూడా ఏమైపోయారు, అడిక్షన్ అయిపోయారు, ఇలా సిగరెట్ ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఈ సిగరెట్ బరువు ఉండదా లేదా? ఉంటుంది కదా, సిగరెట్కి బరువు ఉంది. పీల్చేశాడు, పీల్చిన తర్వాత బూడిద వస్తుందా?
దానికి బరువు ఉంటుందా? ఇప్పుడు ఇది ఈ వెయిట్ ఎంత ఉంటుంది, బూడిద వెయిట్ ఎంత ఉంటుంది? తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది కదా, బూడిద వెయిట్ తగ్గుతుందా లేదా? మిగిలిందంతా గాలి గ్యాసే కదా, అదే నికోటిన్ కదా, అంతే కదా. ఇప్పుడు గాలి బరువు లెక్కించవచ్చా, పొగ బరువు లెక్కించవచ్చా? ఎట్లా? సిగరెట్ బరువు మైనస్ బూడిద బరువు, తీసేస్తే ఏంటిది? పొగ. ఆ నికోటిన్కి ఎంత వెయిట్ ఉందని ఇప్పుడు లెక్క పెట్టచ్చా? పెట్టచ్చు కదా, అంతే కదా. ఇప్పుడు సిగరెట్ ఒకవేళ అది 20 గ్రాములు ఉంది అనుకోండి, బూడిద 5 గ్రాములే ఉందంటే పొగ ఎంత బరువు? పొగ ఎంత బరువు? ఇక 15 కదా. అర్థం కాలేదా? సిగరెట్ ఉంది, ఎంత బరువు ఉంది? 20 గ్రాములు ఉంది. కాల్ చేశాడు, మొత్తం ఏ రూపంలో వెళ్ళిపోతుంది అది? పొగ రూపంలో వెళ్ళిపోయింది అనుకోండి, మిగిలినది ఆ బూడిద కింద పడింది, మొత్తం బూడిద ఒక చెవట వేస్తే ఎంత మిగిలింది? అది కొలిస్తే 5 గ్రాములు వచ్చింది. అంటే ఇప్పుడు పొగ బరువు ఎంత? 15 అర్థం కదా. అంటే ఆ తందులు ఏముంటుంది సిగరెట్ లో? నికోటిన్ ఉంటుంది. అంటే నికోటిన్ వాల్యూ తెలుసుకోవచ్చు కదా. అదే విధంగా ప్రతి వాయువుకి ఏంది దేవుడిచ్చిన లెక్క, ఈ భూ వాతావరణంలో ఏ గ్యాస్ ఎంత వెయిట్ ఉండాలన్నది ఎవరు నిర్ణయించారు? దేవుడు నిర్ణయించాడు. మనిష తయారు చేసిన వ్యక్తి నిర్ణయించాడు. తయారు చేసిన వ్యక్తి చెబుతున్నాడు, దాన్ని చూసిన వాడు ఇంత ఉంది అని చెప్తున్నాడు, అంతే. చేశాక చెప్తున్నాడు, దేవుడు చేశాక చెప్తున్నాడు. అది ముందు ఎవరికి ఉంది లెక్క? అమ్మ, దేవుడు ఎంత ఖచ్చితత్వం చూసారా? చాలా ఖచ్చితత్వం. ఆయన గాలికి ఇంత బరువు ఉండాలి నియమించినప్పుడు, కింద జలములకు ఇంత ఏమన్నాడు? కింద 28-25 ప్రమాణం అంటే ఏంటి అర్థం? పర్సంటేజ్ లేదంటే ఒక లెక్క. ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలత అని, జలములకు కూడా ఏం చేశాడు? ఇంత కొలత. అంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు చెప్ప, ఇప్పుడు నమ్ముతారా కొలత అంటే? గాలికి బరువు అంటే ఇప్పుడు నమ్మగలిగారు కదా. ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు అన్ని చూస్తే ఆకాశానికి ఎంత కొలత? జానని మనం చెప్తున్నాం, జానని పోలికలు చూడద్దు. ఇప్పుడు ఇప్పుడు ఎలా చూడాలి? ఎగ్జాక్ట్ గా ఆ వెయిట్ ను చూడాలి, ఆ గ్యాప్ ను చూడాలి, ఆ హైట్ ను చూడాలి, అవునా కదా? ఆ పర్సంటేజ్ ను చూడాలి, ఆ విడ్త్ ను హైట్ ను చూడాలి, అప్పుడు మనకు అర్థం అవుతుంది. అప్పుడు దేవుడు ఏ విధంగా తయారు చేశాడు చెప్పండి వీటన్నిటిని. ప్రతీది కూడా దాని యొక్క స్వభావం ఒకటి, నేచర్ ఒకటి పెట్టి ఆ నేచర్కి స్వభావానికి తగ్గినట్టుగా దానికి ఒక వెయిట్ కానీ స్వభావాన్ని దేవుడు ఏం చేశాడు? పెట్టాడు. అందుకోసమే అది ఎప్పుడు కూడా మారదు. చూడండి, మారుతుంది కదా. దేవుడు ఆ విధంగా కలెక్ట్ చేశాడు కనుక మనం ఎప్పుడు చెప్పినా ఒకే విషయాన్ని ఒకే ఆన్సర్ని చెప్తాం. లీటర్కి ఎప్పుడు కూడా కేజీ వస్తుందని ఎందుకు చెప్తున్నామంటే దేవుడు పెట్టిన స్వభావం అది, అందును బట్టి ఎగ్జాక్ట్గా అదే కలుగుతుంది. అంటే ఇప్పుడు ఈ విశ్వంలో మన కంటికి కనబడుతున్నవి కానీ కంటికి కనబడినవి కానీ ఎన్ని ఉన్నాయంటే మన ఊహకు మించినవి. అదే కదా, మన ఊహకు మించినన్ని పనులు ఎవరు చేశారు? దేవుడు చేస్తే ఆ పనులన్నింటిలో దేవుని యొక్క ఖచ్చితత్వం కనబడుతుందంటే ఇప్పుడు అన్నింటిని ఆయన రాసుకుంటే ఎట్లుంటుంది చెప్పండి? లెక్క ఎట్లుంటుంది? లెక్క రాసుకుంటే ఆయన ఆయన చేసినవన్నీ రాస్తానికి మనిషి జన్మ సరిపోదు, ఎన్ని కలగ చేశాడో. అలాంటిది వాటన్నింటికి పరిమాణాన్ని లెక్కను రాస్తే ఇంకెంత ఖచ్చితత్వం అనేది ఉంటుంది. అలాంటి వాడు ఎవరంటే మన దేవుడు. అర్థమవుతుందా? దేవుడి యొక్క ఖచ్చితత్వం ఇప్పుడు చూడండి. ఆయన కంటే మ్యాథమెటిషియన్ గొప్ప మ్యాథమెటిషియన్ ఎవరున్నారా? ఆయన బట్టి నేర్చుకున్నదే ఆ జ్ఞానం, అంతే కదా. ఆయన బట్టి మనం నేర్చుకున్న జ్ఞానం. ఇంకా మనం చూస్తే ప్రసంగి గ్రంథం 11:5 ఏమంటున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 11:5 ప్రసంగి గ్రంథం 11:5 చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది ఎవరికి తెలుసు? ఎన్ని ఎముకలున్నాయి తర్వాత చివరికి వచ్చేసరికి
అందరికినా ఎవరికైనా తక్కువ ఎక్కువలు ఉంటాయా? అందరికి ఎన్ని ఉంటాయి? ఖచ్చితత్వం ఉందా లేదా? అందరికి ఎన్ని ఎముకలు ఎక్కడెక్కడ ఉంటాయి చెప్తారా? ఎక్కడెక్కడ ఉంటాయి? నాలుక క్రింద ఒకటి, నెక్స్ట్ ఛాతి క్రింద ఒకటి ఉంటుంది, మూడు లెక్క ప్రకారం రండి. ఇట్లా అంటే భుజాలు, భుజాల దగ్గర నాలుగు ఉంటాయి. అదే భుజాల దగ్గర ఎంత ఉంటుంది? నాలుగు ఉంటుంది. కౌంట్ చెప్పాలి, కౌంట్ చెప్పుకుంటా, కౌంట్ కౌంట్. తలలో అయితే 22 ఉంటాయి కదా, తలలో 22 ఉంటుంది. తర్వాత పక్కటెముకలు 24 ఉంటాయి, వెన్నులో 26 ఉంటాయి. 33 మొత్తంగా ఎన్ని ఉంటాయి అవి ఎగ్జాక్ట్గా? ఎగ్జాక్ట్గా తగ్గుతుంది పెరుగుతుంది అనే ఉంటుందా? అంటే ఏంటిది దేవుడు ఏం చెప్తున్నాడు? చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది మీకు ఎవరు తెలుసు? ఆ లెక్క దేవుడికి మాత్రమే తెలుసు. ఆ లెక్క అంటే అర్థం ఏంటి తెలుసా? అది ఎలా క్రియేట్ చేస్తున్నాడు అన్నది ఆ లెక్క, దానికి ఫార్ములా ఉందట. అంతే కదా, నీటి చుక్కగా వెళ్ళినటువంటి మనము ఈ ఎముకలు సంతరించుకున్నాయంటే దానికి ఎవరికి ఉంది ఫార్ములా? దేవుని దగ్గర ఉంది ఫార్ములా, మీకు తెలియదు అన్నాడు. ఆ ఫార్ములా ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. 206 ఎముకలు అయ్యే ఫార్ములా, మిగిలే ఫార్ములా అంటే అన్ని ఎముకలు రావాలి అని అంటే ఆయన దగ్గర ఉంది లెక్క. ఇంకో మాట చూడండి, కీర్తన గ్రంథంలో, కీర్తన గ్రంథము 56:8, కీర్తన గ్రంథం 56:8, ఇప్పటి నుంచి చూడండి, ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది? తన్ను నీ దగ్గరికి, నా దగ్గరికి, మన జీవితాల దగ్గరికి వచ్చింది. ఓకేనా? మన దగ్గరికి టర్న్ అయ్యేసరికి ఏమని చెప్తున్నాడు ఇక్కడ? సంచారములు అంటే అర్థం ఏంటిది? సంచార జీవులు అంటే అర్థం ఏంటిది? తిరిగి వాళ్ళని ఏమంటారు? సంచార జీవులు అంటారు. ఆ జాగ్రత్త చదవండి. సంచారములను నీవు లెక్కించి ఉన్నావంటే మనం ఎక్కడెక్కడ తిరిగాము, ఎవరి దగ్గర ఉంది లెక్క? పుట్టినప్పటి నుంచి నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, ఎవరి దగ్గర ఉంది లెక్క? దేవుని దగ్గర ఉందంట లెక్క. అర్థమవుతుందా? సంచారములు లెక్కించి ఉన్నావు. చాలు, నా కన్నీళ్లు నీకు కవిలలో ఉంచబడి ఉన్నావు. అంటే కన్నీళ్లు కూడా నువ్వెన్ని కార్చావనేది ఎవరి దగ్గర ఉంది లెక్క? దేవుని దగ్గర ఉంది. నీ గురించి ఖచ్చితత్వం ఎన్ని ఉన్నాయో చూద్దాం. మన సంచారములు కూడా దేవుని దగ్గర ఎక్కడికెక్కడ వెళ్ళాము అనేది దేవుడు రాసుకున్నాడట. ఇంకో మాట చూద్దాం, యోగు గ్రంథం 14:5. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నంబర్ ఎవరికి తెలుసు? మనం ఎంతకాలం జీవిస్తాము, మన ఆయుష్కాలం ఎంత, నెలల సంఖ్య ఎంత అనేది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మనం ఎంతకాలం బ్రతుకుతామన్నది ఎవరి దగ్గర ఉంది లెక్క? దేవుడి దగ్గర ఉంది. మరొకసారి చదువుతారు ఆ వచనం, కంప్లీట్ చేయండి. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. అయిపోయినా? మించజాల వయ పరిమాణ వానికి నీవు నియమించి ఉన్నావు. అంటే మన జీవితకాలపు లెక్క ఎవరి దగ్గర ఉంది? అది. తర్వాత యోగ గ్రంథం 31:4 చూడండి. యోగ గ్రంథం 31:1, దేవునికి మన ప్రవర్తన తెలుసు. ఎరుగురు కదా, నువ్వు ఎన్ని అడుగులేసావో ఈ భూమి మీద ఎవరికి తెలుసు? ఎందుకు చెప్తున్నానంటే దేవుడికి నా అడుగులు తెలుసు కదా అంటే మనం లైట్ తీసుకుంటాం. ఇప్పటివరకు చెప్పే లైట్ తీసుకునేయా? దేవుడికి ఎంత ఖచ్చితత్వం ఉందో మనకు అర్థమైంది కదా. ఇప్పుడు దేవుడిని ఏం లెక్క పెడుతున్నాడు? ఇప్పుడు నీ అడుగు ఎటు పడుతుందో కూడా
మంచిగా వేస్తున్నావా, చెడుకి వేస్తున్నావా, తప్పు చేయడానికి వెళ్తున్నావా, మంచి చేయడానికి వెళ్తున్నావా, ఏ యోచనను బట్టి ఏ అడుగు వేస్తున్నావో అడుగులన్నింటినీ దేవుడు ఏం చేస్తున్నాడు, లెక్కించాడు. ఎన్ని అడుగులు వేసామనేది కూడా దేవుని దగ్గర లెక్క ఉంది. మన దగ్గర ఉందా లేదు? అర్థమవుతుందా? నీ మన అడుగులను ఆయన ఏం చేశాడు, లెక్కించి ఉన్నాడు. ఇంకేమనుంది అక్కడ? అయిపోయిన వచనం, ఇంకో వచనం చూడండి, మత్తయి సువార్త 12:36. ఇది అందరికి తెలిసిన వచనం. మత్తయి సువార్త 12:36. వచనం, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలికే వ్యర్థమైనటువంటి ప్రతి మాటకి మాటను గురించి విమర్శ దినమున దేవునికి లెక్క అప్ప చెప్ప. అంటే మనం ఏ మాటలు మాట్లాడామో అన్ని అందులో ఎన్ని వ్యర్థమైన ఉన్నవో దేవునికి ఏం చెప్పాలి అంటే లెక్క చెప్పాలంటే లెక్క ఉంది కదా దేవుని దగ్గర. మనం ఏం మాట్లాడుతున్నామో ఆ మాటలన్నింటికీ దేవునికి ఏం చెప్పాలి, మనం లెక్క చెప్పాలి. ఓవరాల్గా మనం చూస్తే రోమపత్రిక 14:12 కనబడుతుంది చూడండి. రోమపత్రిక 14:12 చివరి వచనం చూపించి ముగిస్తాను. 14:12 జాగ్రత్త చదవండి. 14:12 మనలో ప్రతి వాడు తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలెను. మొత్తానికి మన గురించి మనం దేవునికి ఏం చేయాలి, లెక్క అప్ప చెప్పాలి. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అంటే నీ మాట, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ ఆలోచనలు, నీ సమస్త ప్రవర్తన ఎవరికి చెప్పాలి లెక్క? ఒకరోజు దేవునికి లెక్క చెప్పాలి. మనకి ఇచ్చిన గాలి, నీరు, ఆహారం దేవుడు ఎవరి దగ్గర ఉంటుంది లెక్క? అవును కదా, మన ఈ భూమి మీద వచ్చిన దగ్గర నుంచి ఎంత గాలి పీల్చాం, ఎంత ఆహారం తిన్నాం, మన అడుగులు ఎన్ని, మన ఆలోచనలు ఎన్ని, మన పనులు ఎన్ని, అందులో దేవుని కోసం ఎంత పని చేసావు? అవును కదా. ఇప్పుడు లెక్క అంతా తీస్తే నీ కోసం బ్రతికింది ఎంత, దేవుని కోసం బ్రతికింది ఎంత? దేవుడు తన కోసం అని బ్రతకమని నీకు ఇస్తే ఆయన కోసం బ్రతికింది ఎంత, ఆయన కోసం చేసింది ఎంత, ఆలోచన ఎంత, ఆయన కోసం చేసిన ఆలోచన ఎంత, ఆయన కోసం చేసిన పని ఎంత, ఇవన్నీ లెక్కలేస్తే ఏం మిగులుతుంది మనకి? ఉందా లెక్క దేవునికి? ఉందా లేదా? ఖచ్చితంగా లెక్క అడుగుతారా లేదా? అందుకే ఒక మాట అంటారు, అదే రోమ పత్రికలు అనుకుంటారు, ప్రతి వాడు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలి అనే మాట. నిలబడాలి, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నిలబడాలి? క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అందుకోసం ప్రతిదానికి కూడా దేవుడు ఏం చేసినా మనం బైబిల్ చదివేటప్పుడు ఎంత డెప్త్ ఉందో చూడండి. దాంట్లో మనం అడగలేదు ఎన్ని రోజులు నువ్వు ఇస్రాయల్ నడిపించావని లెక్క అడగలేదు, ఎంతమంది బయలుదేరారని లెక్క అడగలేదు, ఎంతమంది మిగిలారనే లెక్క కూడా రాశాడు కదా. ఎంతమంది మిగిలారు? ఇద్దరు అవును కదా. ఎప్పుడు కుమారుడు కాలేవు, యోషువా తప్ప ఎవరు కూడా మిగిలేదని చూసాం కదా, నూను కుమారుడైనా. ఎంతమంది మిగిలారో కూడా రాశాడు దేవుడు. ఎంతమంది బయలుదేరారు, ఎంతమంది రాలిపోయారు, ఎంతమంది మిగిలారు. దేవుడికి ఎంత లెక్క ఉంది? ప్రతీది కూడా ఏం చేస్తున్నాడు ఆయన? మనం అడగకపోయినా బైబిల్ నేర్పించేటప్పుడు ఎంత ఖచ్చితత్వంగా లెక్క రాయించి మరీ ఆయన ఇచ్చాడు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ గురించేనా లెక్క, వాళ్ళ గురించే రాయించాడు లెక్క. ఆ లెక్కలో నువ్వు కూడా వర్తిస్తావన్న సంగతిని మనం మర్చిపోకూడదని రాయించాడు లెక్క. అవును కదా. వయసు గురించి ఎందుకు రాశాడు? నీ వయసు లెక్క నా దగ్గర ఉంది అని. అవునా? వాళ్ళు చేసినటువంటి పనులలో ఆ నెంబర్ ఎందుకు ఇచ్చాడంటే అది నీ జీవితంలో కూడా వర్తిస్తుంది కాబట్టి దేవుడు ఏం చేశాడు, రాయించి పెట్టాడు. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే ఇంకా చాలా ఉంటాయి. ఉదాహరణ చెప్తున్నాను ఇక్కడ, మనకు కావాల్సిన కొంత ఇన్ఫర్మేషన్ ఆలోచిస్తే ఈ విషయంలో చూస్తే దేవుడు లెక్క, ఆయన గణితం అనేది ఏ విధంగా ఉందో చూడండి. ఇంకా మీకు చెప్పాలంటే, తీరీలు చెప్పాలంటే
సింపుల్ గా ఒక థీరీ చెప్పి మీకు అందరికి తెలిసిన థీరీ చెప్తాను. ఏడవ థీరీ న్యూటన్ 3 లాస్ తెలుసు కదా, తెలుసా ఎవరికన్నా న్యూటన్ 3 లాస్? న్యూటన్ 3 లాస్, లా అంటే తెలుసు కదా, లా అంటే ఏంటి? సూత్రం. న్యూటన్ 3 సూత్రాలు పెట్టాడు. 3 సూత్రాలు మీకు తెలుసా? తెలుసా అంటే తెలియదు. కానీ ఈ 3 మీకు ఎప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుండాలంటే అపోస్తల కార్యాలు మీకు స్టార్టింగ్ తెలిసే చాలు. అపోస్తల కార్యాలు నేను చెప్తాను చూడండి, 1, 2, 3 ఇది చెప్పేసి ముగిస్తాను. 3 లాస్ ఈ వీటిల్లోనే ముగించేశాడు. అంటే ఎంత గొప్ప కూడదంటే బైబిల్ అంత గొప్ప కనిపిస్తుంది. నువ్వు ఆలోచించాలి కానీ న్యూటన్ లా ప్రపంచానికి ఒక కొత్త ఒరవడి లేదంటే ఒక గొప్ప ఆవిష్కరణ కదా ఆ లాస్. కానీ దేవుడు ఏం చేశాడు, చాలా సింపుల్గా చెప్పాడు. అది ఎలా చెప్పాడు తెలుసా? అపోస్తల కార్యాలు 1 అధ్యాయం ఏం చెప్తాడంటే, మీరు ఎరుసలేములో నిలిచిండండి, ఎక్కడికి వెళ్ళకండి, పరిశుద్ధాత్మ వచ్చేంతవరకు కదలకండి అని చెప్పాడు. ఓకేనా? ఇది ఫస్ట్ లా. అంటే ఏం చెప్పాడు దేవుడు అంటే, మీరు ఎక్కడికి వెళ్ళకండి చెప్పాడు. అంటే ఫస్ట్ న్యూటన్ లా ఏంటిదంటే, ఒక వస్తువు కదలకుండా ఉంటే ఏం జరుగుతుంది? అక్కడే ఉంటుంది. దాన్ని కదిలిస్తే తప్ప అది కదలదు అనేది మొదటి సూత్రం. అంతేనా? అర్థమైందా? అది కదిలించబడితే తప్ప ఇంకా అది కదలదు అనేది ఏది? మొదటి సూత్రం. ఎక్కడుంటుంది? అక్కడే ఉంటుంది. దాన్ని కదిలిస్తేనే తప్ప అది మార్పు జరగదు అనేది ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులన్నింటిలో ఏదైనా ఒక శక్తి లేదంటే అది ఒక బలాన్ని ప్రయోగిస్తేనే తప్ప ఏమవ్వదు? కదలదు. ఒక బలము లేకుండా కదలదు అని చెప్పేదే ఫస్ట్ లా. మరి ఇప్పుడు అది ఎలా ఉందంటే నిలిచి ఉంది, ఎక్కడున్న వస్తువు అక్కడ ఉన్నట్టుగా ఎరుసలేములు వాళ్ళు ఏమైపోయారు? సైలెంట్గా ఉన్నారు. అవునా? నెట్టింది ఎవరు వాళ్ళని? ఎవరు నెట్టారు? పరిశుద్ధాత్మ కదిలించింది వాళ్ళని. అక్కడి నుంచి కదిలించింది ఎవరు? అది ఫస్ట్ లా. అది రెండో లా ఏం కనబడుతుందంటే, అందులో ఏదైనా ఒక శక్తి ప్రయోగించబడితే ఆ శక్తి ఫోర్స్ను బట్టి ఫోర్స్ను బట్టి అది కదలేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఫోర్స్ ఉండాలా లేదా వద్దా? ఫోర్స్ అంటే మీకు ఎట్లా అర్థం కాదు, ఎట్లా తెలుసా? ఫోర్స్ గురించి ప్రసంగి గ్రంథంలో చెప్పాడు. ఒక మాట చదివిస్తాను మీకు అవసరమైతే, ఇది మీరు చదువుకునేటప్పుడు థీరీలో కూడా ఉంటుంది, ఫోర్స్ ఎలా పనిచేస్తుంది అనేది ఉంటుంది. పది పదిలో ఏముంది జాగ్రత్త చూడండి. ఇనుప ఆయుధము మృదుగా ఉన్నప్పుడు దాన్ని పదులు తీయని ఎడల ఎక్కువ బలం. అర్థమైందా మీకు? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏమంటారు దాన్ని, మన సాన లేని గొడ్డలుంది, ఒక కట్టను కొట్టాలి, దానికి ఎక్కువ బలాన్ని ఉపయోగించాలా? బాగా నునుపుగా ఉంది గొడ్డలి, దానికి ఎక్కువ బలం ఉపయోగిస్తారా? అర్థమైందా? మొద్దుగా ఉన్న దానికి ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది. అదే గొడ్డలి అదే కట్టే చూస్తానికి, కానీ ఒక దానికేమో ఎక్కువ ఫోర్స్ అవసరమైంది, ఒక దానికి తక్కువ ఫోర్స్ అవసరమైంది. ఎందుకని? అది పదును పెట్టబడింది. అర్థమైందా? పదును పెట్టబడింది.
అందుకోసం ఇది ఎఫ్ ఇంటూ ఏ అంటారు, బలము. బలము అంటే ఇప్పుడు బలం ఎట్లా వస్తుంది తెలుసా? నువ్వు ఉదాహరణకి ఇటు చూడండి, నన్ను ఇది కర్ర ఇలా కొట్టచ్చు, ఇంకా ఫోర్స్ కావాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఇంకా ఫోర్స్ రావాలంటే ఇదే బలం. ఎంత బలాన్ని ఉపయోగిస్తున్నాం అనేది ఆ ఫోర్స్ అనేది చూపిస్తున్నాం మనం. ఎక్కువ బలాన్ని ఉపయోగించాలి ఎక్కడి నుంచి చేస్తాం, ఇక్కడి నుంచి తీసుకొస్తాం. అంటే ఈ ఇక్కడి నుంచి అతి బలంగా దాన్ని కొడతాం కదా, ఆ బలమే ఫోర్స్ అంటారు. ఇప్పుడు ఆ ఫోర్స్ ఎవరు? ఇప్పుడు పరిశుద్ధాత్మ కదిలించింది రెండవ అధ్యాయంలో. ఆ పరిశుద్ధాత్మ రెండవ అధ్యాయంలో ఏం చేసింది? వాళ్ళని కదిలించింది, అతి వేగంగా కదిలించింది. కదిలించిందా లేదా? అది రెండవ లా. మూడవ లా ఏంటంటే అందరికి తెలిసింది, ఎవ్రీ యాక్షన్ యాజ్ ఎ రియాక్షన్ అన్నాడు. అంటే ఒక యాక్షన్ అనేది, ఒక క్రియ జరిగితే దానికి ఖచ్చితంగా గోడకు బంధిస్తే అదేమవుతుంది? తిరిగి రియాక్షన్ అవుతుంది, ఎందుకంటే అక్కడ పనిచేస్తుంది. ఇప్పుడు ఈ మూడు నాలుగు అధ్యాయాలను చూస్తే అపోస్తలు ఎంత అనగొట్టాలనుకుంటే వాళ్ళంతగా సువార్తని ప్రకటించడం మొదలుపెట్టారు. మీ మాట వినాలా, దేవుని మాట వినాలా అని చెప్పి చంపుతామన్నా కానీ మీరు ఆ దేవుని దృష్టికి న్యాయం ఏం చేస్తామన్నారా లేదా? అంటే ఎంత అణచబట్టాలంటే వాళ్ళు ఏం చేశారు, అంతగా ఎక్కువగా ఎంత ఫోర్స్ను ఉపయోగిస్తే అంత ఫోర్స్ రిటర్న్ వచ్చారన్నమాట వాళ్ళు. అది మూడోలా అయిపోయింది. అర్థమైందా? నిలిచి ఉంటే అది ఏ ఫోర్స్ లేదనుకోండి దాని మీద, అది నిశ్చలంగా ఉంటుంది. నిశ్చలంగా ఉన్నప్పుడు డౌన్ఫాల్ అయిసాం అనుకోండి, అంటే పోతుంటుంది, ఆగేంత వరకు పోతుంటుంది. బలం ఉందా దాని మీద? బలం లేదు, అది ఏటబాలుగా ఉంది కాబట్టి ఆ బాల్ పరిగెత్తింది. అర్థమైందా? ఏటబాలుగా ఉంది కాబట్టి బాల్ పరిగెత్తింది, ఎక్కడొక దగ్గర ఆగుతుంది కదా, అప్పుడు కదలదు అనమాట. అది కదలాలంటే ఏం జరగాలి? రెండవది, అది ఒక బాల్ ఉంది వదిలాం, వదిలేతే అది ఏటబాల్ ఉంది కిందికి వెళ్ళి ఆగింది, అక్కడ కదులుతుందా? ఎప్పుడు కదులుతుంది? ఫోర్స్ అప్లై అయితే కదులుతుంది, అది రెండవది. నిశ్చలంగా ఉంటే కదలదు మొదటిది, ఏదైనా ఏటవాలు కానీ ఇట్లుంటే అది ఆటంతర దానంతరం అది కదిలింది, కానీ ఫోర్స్ ఏం లేదు. రెండోది, ఒక ఫోర్స్ ఉంటేనే తప్ప, ఇప్పుడు ఆ బాల్ ఉంది, బాల్ తీసుకుని కర్ర తీసుకుని కొట్టామంటే ఏం జరుగుతుంది? నువ్వు ఫోర్స్ ఉపయోగించకుండా పోద్ది, అది బాల్ ఎటకొడతావు. ఇది బాల్ ఏం చేస్తారు? ఫోర్స్ వచ్చిందా కొట్టారు, ఎంత ఫోర్స్తో కొడితే అంత బలం దాని మీద ప్రయోగించబడి వెళ్తుంది. ఈ బలం ఏంటిది? పరిశుద్ధాత్మ. దాన్ని ఎంత అణిచే బాల్ తీసుకుని గోడ కొట్టారు ఏమవుతుంది? అంతే ఫాస్ట్ గా రియాక్షన్ కనబడుతుంది. వాళ్ళు ఎంత అణచాలనుకున్నారో అంత ఫాస్ట్ గా ఇది ఫిజిక్స్, బైబిల్ చెప్పిన ఫిజిక్స్, న్యూటన్స్ త్రీ లా. ఆయన ప్రపంచానికి చాలా గొప్పవాడు, కానీ సువార్తలు చెప్పాడు చూడండి దేవుడు, సువార్తలు చెప్పాడు, చిన్న సువార్తలు మూడు అధ్యాయాలు చెప్పాడు. ఏడిది కదలకుండా ఉన్నారు, ఏ ఫోర్స్ లేదు. రెండవ అధ్యాయం ఫోర్స్ వచ్చేసింది, మూడు నాలుగు అధ్యాయులకు వచ్చేసరికి మీరు చెప్తే చంపేస్తాం కొడతామన్నారు, కొట్టుకోండి చంపుకోండి, ఇంకెక్కువ చేస్తామని ఎక్కువ చేశారు. ఎవరికన్నారు? ఇది దేవుని వల్ల అయితే ఎవరు ఆపలేరని చెప్పాడు సింపుల్గా. అన్నాడు ఇది దేవుని వల్ల అయితే దీన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. మనం ఎవరికి విరోధంగా ఉన్నట్టు ఇప్పుడు దేవుడికి విరోధంగా మనం ఏం చేయగలం అని చెప్పేసి అన్నాడు. మూడు లాస్ అంటే బైబిల్ చదివే విధానాన్ని బట్టి బైబిల్ అలా చదువుతున్నారు వాళ్ళు. సైన్స్ ఏదైతే వాళ్ళు చదువుకుంటున్నారో దానికి బైబిల్ అప్లై చేస్తే చాలా గొప్పగా ఉంటుంది. అర్థమైందా? కనుక సైన్స్ని చాలా చిన్నది, బైబిల్ ముందు చాలా చిన్నది. కానీ మనకు సైన్స్ గొప్పది అనుకున్నాం అనుకోండి, బైబిల్ అర్థం కాదు. కానీ సువార్తకు అప్లై చేసి చూడండి సైన్స్ని, న్యూటన్ లా కన్నా ఎవరి లా గుర్తొస్తుంది మనకి? దేవుని లా ఎలా ఉందో అది కనిపిస్తుంది. అంతెందుకండి ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, దేవుడు అంటే భయం ఉంది, కానీ సువార్త ప్రకటించొద్దంటే భయం ఉంటుంది ఫస్ట్. అయినా సరే మిమ్మల్ని మీరు బాగా హింసించారు అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఎట్లాగ హింసిస్తున్నారు కానీ ఏం చేస్తారు? చావనైనా చేస్తా ఉంటారు చూసారా, అలా మారిపోతారు మీరు. ఒక క్రైస్తవుడికి శ్రమలు ఏం చేస్తాయి? బలంగా పదును చేస్తాయి, పదును పెడతాయి మనల్ని. ఫస్ట్ భయస్థులు అపోస్తలు, అసలు ఏసెవరూ తెలియనని చెప్పిన వాళ్ళే. కాబట్టి అలాంటి వారిని ఫోర్స్ కదిలించింది పరిశుద్ధాత్మ. ఈ ఫోర్స్ ప్రయోగించబడుతున్న తర్వాత దానికి అణిచే ప్రయత్నం చేశారు ఆపోజిట్గా, ఏమైపోయారు?
మీరు ఎక్కడ ప్రకటించారంటే అలా ఉన్నారు, మేము ప్రపంచం మొత్తం ప్రకటిస్తామని వెళ్ళిపోయారు. ఎంత రియాక్షన్? ప్రపంచం మొత్తం ప్రకటిస్తామని వెళ్ళిపోయారు కదనమాట. కాబట్టి బైబిల్ చదివే విధానం నేర్చుకుంటే ఎంతో అర్థవంతంగా ఉంటుంది, ఎంతో జ్ఞానంగా ఉంటుంది. నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నీకు ఎంత తెలుసు అప్లై చేయి, నువ్వు లోకల్ ఏం నేర్చుకున్నావు అప్లై చేయి, ప్రతిదీ బైబిల్ తర్వాతే అది అర్థమవుతుంది. ఎందుకంటే నీకు అది అర్థమైతే ప్రతిదీ కూడా నీకు ఎక్కడ కనబడుతుంది? బైబిల్లో కనబడుతుంది. రైట్, ప్రారంభం చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామంలో ఈ యొక్క రాత్రికాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీకు మా పట్ల ఉన్నటువంటి ప్రణాళిక విషయంలోనూ మీరు కలగజేసినటువంటి సృష్టి యావత్తులో మీకున్నటువంటి ఖచ్చితత్వాన్ని లెక్కను మేము ఆలోచన చేశాం. మా ఇల్లు కూడా మీకు ఖచ్చితమైనటువంటి తలంపు ఉంది, దాన్ని నెరవేర్చాలని మమ్మల్ని ఈ భూమి మీద నియమించారు, ఒక్కొక్క ఆయుష్కాలాన్ని నియమించారు. కాబట్టి మీరు ఇచ్చినటువంటి ఈ జీవితంలో మీకు లెక్క అప్పచెప్పి ఉంటున్నాము. కాబట్టి నాయకులమైన మేము మీకు ఆ లెక్క అప్పచెప్పాలి, ఆత్మల లెక్క. అదేవిధంగా విశ్వాసులమైనటువంటి మేమందరము కూడా మా మాట, ప్రవర్తన, ఆలోచన, మీ పని విషయంలో మీకు లెక్క అప్పచెప్పాలని ఎరిగి జాగ్రత్త కలిగి బ్రతకడానికి మీకు కృపను సహాయాన్ని అనుగ్రహించుమని ఈ ప్రార్థనను మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో అడుగుతున్న పరమ తండ్రి, ఆమేన్. మనుషులందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేయండి. నిత్య రాజ్యమునకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, శుభములు.